నా అభిమానుల కోసం టీడీపీలోకి మళ్ళీ వస్తానంటూ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో టీడీపీకి మరి ఖచ్చితంగా నేను వస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం వీటికి సంబంధించే విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి ఆలోచించి నిజంగానే షాక్ అవుతున్నట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ వస్తే అంతకుమించి ఇంకేం కావాలి అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన అభిమానుల యొక్క కళ. జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజుల్లో తాతగారు ఏ విధంగా అయితే రాజకీయం చేశారో అలా నటన రాజకీయం రెండు చేసుకుని మరి ముందుకు సాగొచ్చని అభిమానులు కోరుతున్నారు. సో ఈ సందర్భంగా వీటికి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ విషయాలని పంచుకుంటున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం మరి అభిమానుల్ని ఆనందపరచడం మాత్రం పక్క. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాలయ్య చంద్రబాబు కూడా వీళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాపాడడానికి నా అభిమానుల కోసం కార్యకర్తల కోసం తప్పనిసరిగా నా బాధ్యతను నెరవేరుస్తానని, టీడీపీ అనేది నా కుటుంబ బాధ్యత అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి అలాంటి పార్టీని వదిలిపెట్టే సమస్య లేదంటున్నారు తారక్.